హరిత తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ పచ్చదనంతో పరవళ్ళు తొక్కాలని అననిత్యం తపించే ప్రకృతి ప్రేమికుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తిగా తెలంగాణలో జరుగుతున్న పచ్చదన యాగంలో నేను సైతం అంటూ తెలంగాణ సిగలో పచ్చటి మరిహారం కూర్చాలనే మహోన్నత ఆశయంతో జోగినపల్లి సంతోష్ కుమార్ అద్భుత ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన మహోన్నత కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. పొడమిపై పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరాహైతో భరాహై అన్న గొప్ప నినాదంతో 17 జూలై 2018న ప్రారంభమైన ఈ పచ్చని పండుగ ఇంతింతై వటుడింతై అన్న తరహాలో ప్రపంచమంతా పచ్చదనం పరుస్తోంది. కేసీఆర్ కలలన్ని సాకారం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న సంతోష్ కుమార్ కలకి ప్రాంతాలకు అతీతంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినీ సాహిత్య క్రీడా రాజకీయ రంగాలలో ప్రముఖుల్ని భాగస్వామ్యం చేస్తూ పచ్చదనమే పరమావధిగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ కార్యక్రమం 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగెడుతూ పుడమిపై పచ్చని కాంతులను వెదజల్లుతోంది. పచ్చదనం పెంపు అవసరాన్ని అనివార్యతను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న ఈ మహాయజ్ఞం ఖండాంతరాలు దాటి దాదాపు 17 కోట్ల మొక్కలకు జీవం పోసింది. చిన్న సంకల్పంతో చిరు మొలకగా మొదలైన ఈ కార్యక్రమం నేడు మహావృక్షమై ఖండాంతరాల ఖ్యాతిని సొంతం చేసుకుంది. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా కీసరా రిజర్వ్ ఫారెస్ట్ ని స్వయంగా దత్తత తీసుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు సంతోష్ కుమార్. 4 వసంతాల ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో దిగ్విజయంగా సాగుతున్న ఈ మహోత్తర కార్యక్రమం 5వ వసంతంలో అడుగెడుతున్న తరుణంలో మీరు మరింతగా భాగస్వాములవుతూ ఈ పచ్చని యజ్ఞాన్ని మరింతగా ముందుకు సాగడంలో సహకరించాలని కోరుకుంటున్నాం. ఒక్కరు మూడు మొక్కలు